హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ మనము ఈరోజు డిఫరెంట్ ఫ్లేవర్ చికెన్ ఇది కర్రీ అనమాట అంటే అంత నీళ్ళు నీళ్ళుగాను ఉండదు అలాగని డ్రై ఫ్రై కాదు కొంచెం ముక్కలకి మసాలా పట్టేలాగా అనమాట డిఫరెంట్ ఫ్లేవరు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అంటే ఎప్పుడు చికెను మనం తింటూనే ఉంటాం కదా రోజు ఒకేలాగా చేసుకొని తిన్నాం అనుకోండి బోర్ కొడుతుంది కదా అదే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ మనకు ఇన్ ఇష్టంగా తినాలనిపిస్తుంది ఓకే మనం ఇప్పుడు రెడీ చేసుకుందామా మనము చికెన్ తీసుకొని కొంతసేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను నాన్వెట్ అట్ పక్కకి వెళ్ళానో లేదో అప్పుడే ఒక ఏ గొచ్చి పడిపోయింది పోనీలే పాపము దానికి కూడా ఆకలి వేస్తుంది కదా సరే ఇప్పుడు ఫ్రెష్గా ఏం చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక రెండు మీడియం సైజు టమాటాలు గుజ్జు వేసుకున్నాను ఒక ఎర్రగడ్డ అనమాట పెద్ద ఎర్రగడ్డ ముక్కలు కోసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధన్యాలు ఒక దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ మీరియాలు తీసుకున్నాను అలాగే ఒక నాలుగు యాలకులు ఒక మూడు మగ్గ అంటాం కదా లవంగాలు తీసుకున్నాను అనమాట వీటిని మనం ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుందాం అంటే ఎక్కువ మాడబెట్టకుండా మాడనీయకుండా మనం దాన్ని ఇట్లాగా ఏం చేసుకోవాలన్నమాట ఆయిల్ ఏమి వేయకూడదు సన్నని మంటలో మనం ఫ్రై దాన్ని ఇట్లా ఫ్రై చేసినప్పుడు బాగా వేగుతాయి మాడిపోనీయకుండా అవి వేయించేసుకుందాము చూద్దాము కొత్త ఫ్లేవర్తో డిఫరెంట్గా తిందాము ఈరోజు చికెను అలాగే చేస్తున్నాను అనమాట వీటిని మనం ఏం చేసుకున్నాం తర్వాత వీటిని మనం మిక్సీకి పొడి కొట్టేసుకోవాలన్నమాట పొడి కొట్టేసుకుంటే మెత్తగా కొంచెం ధనియాలు కదా తొందరగా మెదగదు కొంచెం మెత్తగా పొడి వేసి వేసేసుకున్నాం తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు తర్వాత ఆనియన్ ముక్కలు వేసాను అనమాట వీటిని కొంచెం బాగా వేయించేద్దాం అంటే మరీ ఎర్రగా వేగేదాకా కాదు కానీ ఇంకొంచెం వేయించాను అనమాట కొద్దిగా బాగా వేగిన తర్వాత ఒక ఆ బాయిలు ఎంటుందిలే ఫుల్గా ఏమవ్వలేదు తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా అది ఒక పెద్ద టేబుల్ టేబుల్ స్పూన్తో వేసాను ఇది పచ్చి వాసన బాయ్య వేయించుకోవాలి అలాగే బిర్యానీ ఆకు అనమాట ఇది కొంచెము పచ్చవాసన బయ్యదాకా మనం వేయించేసుకోవాలి అంటే ఎర్రగట్లేము ఎర్రగా రావాల్సిన అవసరం లేదండి దాన్ని కొంచెం పచ్చివాసన బయ దాకా వేయించుకుంటే చాలు తర్వాత రెండు టమాటాలు నేను మెత్తగా మిక్సీకి వేసాను కదా మీడియం సైజు రెండు టమాటాలు ఆ గుజ్జి కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని మనం చాలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఇంటి దీంట్లో ఉండే నీళ్ళంతా వెళ్ళిపోయి బాగా ఆయిల్ పైకి తేలేదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకుంటే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట మసాలాకి మన కోపకి లేకుండా కొంచెం అట్టే ఏం చేసామనుకోండి అప్పుడు కొంచెం అంత టేస్ట్ అనిపిదు ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను బాగా కొద్దిగా పసుపు మనం ఎంత వేసుకోవాలనుకుంటున్నాం అంత అంటే వేస్తే ఎక్కువైపోతుంది కదా ఒక చిట్టుకుడు అని చెప్పచ్చు అనమాట మనం దాన్ని బట్టి కాలు టీ స్పూన్ అట్లా వేసుకోవచ్చు అందుకని కొంచెం మన పసుపు మరీ ఎక్కువే ఏమీ అవసరం లేదు చూసుకొని వేసుకుంటే చాలు చూడండి బాగా అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా వేయించేటప్పుడే బాగా వేగిపోయింది ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న నీళ్ళంతా ఇమిరిపోయి బాగా మసాలా అనేది బాగా వేగి ఆయిల్ కూడా బాగా పైకి తేలిందనమాట ఇట్లాగా వేయించేసుకున్నాం అనుకోండి మసాలా బాగుంటుందన్నమాట టేస్ట్గా తయారవుతుంది మనకు ఉపకలాపగా కొద్దిగా వేయించామనుకో అంత కొంచెం లైట్గా టేస్ట్ తగ్గుద్ది తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఆ చికెన్ కూడా ఈ మసాలాలలో వేసేసాను అనమాట వేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేద్దాం మసాలా పట్టేంతగా బాగా ఫ్రై చేస్తామనమాట అలా చేసినప్పుడు ముక్కకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం మాములుగా అయితే ఉప్పు పసిపేసి ఉడకబెట్టి కూర చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక టేస్ట్ వస్తుంది ముక్కలు చూడండి మనం ఒక్కొక్కసారి చేసినప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటుంది కదా అట్లాగనమాట తర్వాత ఏం చేస్తానంటే కొద్దిగా వాటర్ వేసాను అది మిస్ అయింది మనం మిక్సీకి వేసాను చూడండి పౌడర్ అది కూడా వేసాను కారం కూడా తగినంత కారం కూడా వేసాను అది కూడా కొద్దిగా మిస్ అయింది ఆ వేసేటప్పుడు అంటే అది ఆన్ చేశాను అనుకొని మర్చిపోయి వేసేసాను అనమాట చూసారా మన చికెన్ టోటల్గా ఎలా తయారైందో వా ఎవరైనా సరే లొట్టలు వేసుకొని తినేయాల్సింది అంతే కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అలా ఊరిపోతున్నాయి ఆహాహా ఎక్సలెంట్ టేస్ట్ వేడి వేడి అన్నంలోకి తినేయచ్చు తర్వాత దోశలకు తినవచ్చు ఇడ్లీకి తినచ్చు చపాతీకి తినచ్చు మన ఇష్టం దేనికైనా సరే కాంబినేషన్ పెట్టేసుకోవచ్చండి దీని జతగానీ మిరియాల రసం పెట్టుకున్నాం అనుకోండి ఇంకా అసలు అదురే అదురు అంతే దీంతో కొంచెం రసంతో కొంచెం తినేస్తామనుకోండి ఆ రోజు కడుపు నిండా అన్నం తినేస్తారు ఇంటిల్లు పాది పది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్